अमरावति ग्राम पंचायतील నిధులను స్వాహా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి బీజేపీ సన్నద్ధమవుతోంది. సర్పంచులు చేస్తున్న ఆందోళనకు గతంలోనే బీజేపీ మద్దతు పలికింది. అదే విధంగా పంచాయతీల నిధులను స్వాహా చేస్తే గ్రామాలు ఎలా అభివృద్ధి చెందుతాయని బీజేపీ ఇప్పటికే గళం విప్పింది. ఇదే విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి రాష్ట్ర స్థాయిలో 4 జోన్లలో నిర్వహించిన బీజేపీ జోనల్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై పోరు బాట పట్టాలని పిలుపునిచ్చారు. గాంధీ మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యం కావాలని కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులకు మోకాలు అడ్డుతోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల గ్రామ పంచాయతీల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని రాష్ట్ర వ్యాప్త పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఎండగట్టారు. సర్పంచుల హక్కుల సాధనకై పోరుబాట పడుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి స్పష్టంగా ప్రకటించారు. ఈ నెల 10వ తేదీకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలను పురంధరేశ్వరి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని మరీ భారీ ఎత్తున నిర్వహించేందుకు తగు కసరత్తు కూడా పూర్తి చేశారు. ఇప్పటికే రాష్ట్ర నేతలు కోర్ కమిటీ సభ్యులతో ఆడియో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించారు. అనంతరం జోనల్ వారీగా అంటే రాష్ట్రం 4 జోన్లుగా విభజించి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి ఆడియో కాన్ఫరెన్స్లు నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లా పార్టీ నేతలు మండల స్థాయిలో పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించి ఈ నెల 10వ తేదీన నిర్వహించి ఆందోళన కార్యక్రమం విజయవంతం చేసేందుకు కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ నెల 10వ తేదీన జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ఆందోళనకు వక్తలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి ప్రకటించారు. రాష్ట్ర నేతలందరూ జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ఉద్యమాల్లో పాల్గొనే విధంగా ఒక ప్రణాళిక కూడా రూపొందించారు. ఇందులో భాగంగా ఈ నెల 10వ తేదీన జరిగే కలెక్టరేట్ ఆందోళనలో ఒంగోలు జిల్లాలో జరిగే కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి హాజరవుతున్నారు. అంటే ఈ కార్యక్రమం ఎంత సీరియస్గా తీసుకుంది అనేది స్పష్టమవుతోంది. విజయవాడలో మాజీ కేంద్ర మంత్రి వై సుజనా చౌదరి, అరకులో మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, విజయనగరంలో మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, విశాఖపట్నంలో బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, అనకాపల్లిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటూరు సూర్యనారాయణ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హేమహేమీలు హాజరు కానున్నారు. ఇదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రానికి ఒక ప్రముఖ సీనియర్ బీజేపీ నేత హాజరయ్యే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. జిల్లా కేంద్రాల్లో ఈ ఆందోళనతో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు గ్రామ పంచాయతీలో నిధులు స్వాహా చేస్తూ ఒక రకమైన ఆర్థిక నేరానికి రాష్ట్ర ప్రభుత్వ సర్పంచుల విషయంలో వ్యవహరిస్తున్న విషయాలను ప్రజలకు తీసుకుని వెళ్లడానికి బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.